సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో క్లోజప్ అనే ఒక డ్రగ్ గురించి తెలుసుకుందాం. సో క్లోజప్ అనే ట్యాబ్లెట్ ఎప్పుడు వాడతారు, యూఎస్ ఏంటి, దానివల్ల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మరియు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఈ ట్యాబ్లెట్ వాడేవారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేవి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో క్లోజప్ ట్యాబ్లెట్ అనేది ఒక ఏటిపికల్ యాంటీసైకోటిక్ డ్రగ్ అంటాం. ఇది మనకు దీని యొక్క యూఎస్ వచ్చేసి ఇది సిజోఫ్రెనియా అనే ఒక వ్యాధిలో వాడతారు. సిజోఫ్రెనియా అంటే ఇది ఒక మానసిక వ్యాధి. సో ఈ వ్యాధిలో ఇది రెసిస్టెంట్ సిజోఫ్రెనియాలో వాడతారు. అంటే సిజోఫ్రెనియాకు వచ్చిన తర్వాత టిపికల్ యాంటీసైకోటిక్ కానీ ఏ టిపికల్ యాంటీసైకోటిక్స్ కానీ ఒకటి వాడిన తర్వాత అయినా కానీ రికరెన్స్ అయితే మళ్ళీ ఇంకోటి వాడిన తర్వాత ఈ విధంగా టూ డిఫరెంట్ డ్రగ్స్ అనేది ట్రై చేసినా కానీ అది రెసిస్టెంట్ డెవలప్ అయితే అప్పుడు మనం ఈ క్లోజపైన్ ట్యాబ్లెట్ అనేది రికమెండ్ చేయాలి. సో దాన్ని మనం రెసిస్టెంట్ సిజోఫ్రెనియా అంటాము. సో ఆ కండిషన్స్లో ఈ క్లోజపైన్ ట్యాబ్లెట్ అనేది వాడవచ్చు. ఈ క్లోజపైన్ ట్యాబ్లెట్ వల్ల మెయిన్గా మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఇది మెటబాలిక్ డిరేంజ్మెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెయిట్ గెయిన్ కావచ్చు, అంటే బరువు పెరగవచ్చు. వీటితో పాటు సైలోరియా అంటాం, అంటే ఎక్సెసివ్ సెలైజేషన్ అనేది ఉంటుంది, లవలజలం ఎక్కువ కారుతూ ఉంటుంది. వీటితో పాటు హైపర్ గ్లైసీమియా అంటాం, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ పెరుగుతాయి. దీనివల్ల డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు డిస్లిపిడిమియా అంటాం, అంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ట్రైఎస్ఎల్ గ్లిజరాట్స్ కానీ ఇవన్నీ పెరుగుతాయి, మరియు గుడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది, ఎస్డిఎల్ లెవెల్స్ తగ్గుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో ఈ చేంజెస్ అనేటివి మనం డిస్లిపిడిమియా అంటాము. సో ఇది కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీనికి కొంచెం సెడేటివ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో కొంచెం మత్తుగా ఉన్నట్టు అనిపించడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి మెయిన్ ఏంటంటే వెయిట్ గెయిన్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ వాడేవారు వెయిట్ గెయిన్ అనేది చాలా పెరుగుతారు. దీనివల్ల వచ్చే మేజర్ కాంప్లికేషన్స్ ఏంటి అంటే దీనివల్ల మనకు మయోకార్డైటిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మయోకార్డైటిస్ అంటే మనకు గుండె అనేది ఇన్ఫ్లమేషన్ కావడం, అంటే గుండె మీద దీని యొక్క ప్రభావం అనేది పడుతుంది. సో గుండె పనితీరు అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఏగ్రానులోసైటోసిస్ అంటాం, అంటే మనకు రక్తంలో తెల్ల రక్త కణాలు అనేటివి ఉంటాయి, దాంట్లో ఏగ్రానులోసైట్స్ అనేవి ఉంటాయి. ఏగ్రానులోసైట్స్ అంటే మనకు మోనోసైట్స్ వస్తాయి, లింఫోసైట్స్ వస్తాయి. ఈ కణాలు అనేటివి అబ్నార్మల్గా పెరిగిపోతాయి, దాన్ని మనం ఏగ్రానులోసైటోసిస్ అంటాము. సో ఇది కూడా వచ్చే కాంప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా దీనికి మెయిన్ వచ్చే రెండు కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఈ రెండు, ఏగ్రానులోసైటోసిస్ అండ్ మరియు ఇప్పుడు చెప్పింది మయోకార్డైటిస్. సో ఈ రెండు కాంప్లికేషన్స్ వెరీ డేంజరస్, ఇవి లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ అని చెప్పవచ్చు. సో అందుకే ఇది వాడే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి, అంటే మనకు సిబిపి టెస్ట్ ఇలాంటి టెస్ట్లన్నీ చేయించుకుంటూ ఉండాలి. సో ఆ ఫాలోఅప్ ఎలా అంటే ఫస్ట్ 6 మంత్స్కి వీక్లీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి, తర్వాత 6 మంత్స్ టు 1 ఇయర్కి 14 to 15 డేస్కి ఒకసారి వెళ్ళవచ్చు, ఆ తర్వాత 1 ఇయర్ నుండి మంత్లీ ఒకసారి కానీ ఫాలోఅప్లో ఉండాలి. సో ఇది మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం. ఈ టాబ్లెట్ యొక్క డోస్ ఎంత ఉంటుంది అంటే ఈ డోస్ వచ్చేసి మనకు 25 to 100 mg అనేది ఉంటుంది పర్ డేకి. 300 mg అనేది మించకూడదు. దీని యొక్క యాక్షన్ ఎలా ఉంటుందంటే ఇది మనకు D4 రిసెప్టార్స్ మీద యాక్ట్ అవుతుంది. సో D4 సెలెక్టివిటీ అనేది ఉంటుంది. ఈ D2 రిసెప్టార్ యాక్షన్ అనేది వెరీ లెస్ ఉంటుంది, అందుకే మనకు ఎక్స్ట్రా పిరమిడల్ సింటమ్స్ అనేవి అసలు చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు టిపికల్ యాంటీసైకోటిక్స్. టిపికల్ యాంటీసైకోటిక్స్కి మనకు ఈ ఎక్స్ట్రా పిరమిడల్ సింటమ్స్ అనేది ఎక్కువ ఉంటాయి, వీటికి ఎక్కువ ఉండదు. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. కాకపోతే వీటికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ టిపికల్ యాంటీసైకోటిక్స్కి వీటిలో మనకు వెయిట్ గెయిన్ అవుతుంది,
మెటబాలిక్ డిరేంజ్మెంట్స్ అన్ని జరుగుతాయి. లైక్ మనకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మల్ వస్తుంది, మనకు డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా బీపీ కూడా అన్స్టేబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మనకి క్లోజపైన్ ట్యాబ్లెట్ అనేది మనం ఇది ఒక రిజర్వ్ డ్రగ్ అంటాము. సో ఇది నార్మల్గా వాడము. ఈ మెయిన్గా మనకు మయోకార్డైటిస్, యాగ్రోమయోసైటిసిస్ వస్తుంది కాబట్టి ఈ రెండు డేంజరస్ కాంప్లికేషన్స్ కాబట్టి ఇది నార్మల్గా మనం వాడము. ఓన్లీ రెసిస్టెంట్ కేసెస్లోనే ఇది వాడతాం. ఇది క్లోజపైన్ ట్యాబ్లెట్ గురించి అండి. సో ఇది విధంగా మనకి ట్యాబ్లెట్ని సిజోఫ్రెనియా అనే ఒక మానసిక వ్యాధిలో వాడతారు. థ్యాంక్ యూ.